రైట్. ఇప్పుడు ఇందులో మనకి వ్యాకరణ అంశాలు ఇవ్వడం జరిగింది నాన్న. ఇప్పుడు దాని భాషాంశాలు అయినాయి, ఇందులోనే వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలు ఇందులోనే వ్యాకరణాంశాలనే ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యాకరణాంశాలు ఏంటని చూడండి. ఏమిచ్చాడు? క్రింది వాక్యాలలో సంధులను విడదీసి సంధి సూత్రంతో సమన్వయం చేయండి అన్నారు. క్రింద ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ఏంటో చూద్దాం. ఆహాహా ఎంత వైపరీత్యము. ఆహాహా ఎంత ఎంత వైపరీత్యము అన్నాడు. ఇక్కడ మనకు పదం ఇచ్చి ఒక వాక్యం ఇచ్చి ఈ వాక్యంలో ఒక పదాన్ని తీసుకుని ఆ పదంలో ఏ సంధి ఉందో మనకి చెప్పమన్నాడు. అలా మనకి ఎన్ని వాక్యాలు ఇచ్చాడు? ఇక్కడ నాలుగు వాక్యాలు ఇచ్చాడు. ఈ నాలుగు వాక్యాలలో మూడు వాక్యాలు ఒక టైప్ ఆఫ్, ఒక వాక్యం ఒక టైప్. ఇక్కడ చూద్దాం. జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూసావు? జంతు ప్రదర్శన శాలలో ఏమేమి చూసావు? ఏమేమి చూసావు? ఇక్కడ చూడండి మూడోది. అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తాయి. ఇవి మూడు పదాలు ఇచ్చాడు. తర్వాత ఇంకో పదం ఇచ్చాడు, మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి. ఆహాహా ఏమేమి అక్కడక్కడ, ఈ మూడు పదాలు మనం తీసుకోవాలి. ఫస్ట్ వాక్యం ఇచ్చాడు కదా, వాక్యంలో పదాలు ఇచ్చాడు, ఆ పదాలకు ఏ సంధో మనం గమనించాలి. ఇప్పుడు సంధి మనకు తెలియాలి అంటే ముందు పదాన్ని విడదీయాలి. ఆ పదాన్ని విడదీస్తేనే మనకి అది ఏ సంధో మనకి తెలుస్తుంది. ఉదాహరణకి చూడండి, ఆహాహా అనే పదం తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు ఈ వాక్యాలు చూసారు కాబట్టి ఫస్ట్ ఆహాహా అనే పదం తీసుకుందాం. ఈ పదాన్ని విడదీయండి. ఆహా ప్లస్ ఆహా. రెండో పదం ఏమన్నాడు? ఏమేమి. ఈ పదాన్ని విడదీయండి. ఏమి ప్లస్ ఏమి. మూడో పదం ఏమన్నాడు? అక్కడక్కడ. అక్కడ ప్లస్ అక్కడ ప్లస్ అక్కడ. ఏంది ఎలా విడదీశారు? ఏంటి పదాలు ఎలా విడదీస్తున్నాయి అని మనం ఆలోచించినట్లయితే చూడండి. ఆహా ప్లస్ ఆహా ఆహాహా. ఓకే, ఆహా ప్లస్ ఆహా, ఏమి ప్లస్ ఏమి, అక్కడ ప్లస్ అక్కడ. ఏంది రెండు కూడా ఒకేలా ఉన్నాయి. ప్లస్ అవతల పదం ఒకేలాగుంది, ప్లస్ అవతల పదం ఒకేలాగుంది. ఇలాగా రెండు పదాలు ఒకేలాగుంటే మొదటి పదాన్ని కాదు, ఇది రెండవ పదాన్ని ఆమ్రేడితము అంటారు. ఈ రెండవ పదాన్ని ఏమంటారు? ఆమ్రేడితము. రెండవ పదాన్ని ఆమ్రేడితము అంటారు. ఇక్కడ చూడండి, దీనికి ద్విరుక్తస్య పరరూపం ఆమ్రేడితం. ద్విరుక్తస్య పరరూపం ఆమ్రేడితం అన్నారు. ఇక్కడ చూడండి,
ద్వి అంటే రెండు, రుక్త అంటే రావడము. రెండవ పదం రావడం, ఒక పదం వచ్చింది సేమ్ అదే పదం రెండవ దారి రావడాన్ని పరరూపం ఆమ్రేడితం అంటారు. అంటే ఒకే విధమైన పదం రెండు సార్లు వస్తే ఆ రెండవ పదాన్ని ఆమ్రేడితము అంటారు. అదేనా దాన్నే ద్విరుక్తస్య పరరూపం ఆమ్రేడితం అన్నారు. ఓకే, ఇప్పుడు అయ్యింది కదా, ద్విరుక్తస్య పరరూపం అయ్యింది కదా. ఇప్పుడు చూడండి సూత్రం ఏమిటంటే, ఇది అచ్చునకు ఆమ్రేడితం పరంబైనప్పుడు సంధి తరచుగా నవ్వు. సూత్రం ఏంటంటే, అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా నవ్వు. ఇది సూత్రం. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా నవ్వు. ఇక్కడ చూడండి, ఆహాలో హా ఉంది కదా, హాను విడదీసుకున్నప్పుడు మనం ఈ హాను విడదీసినప్పుడు మీకు అందరికీ తెలుసు కాబట్టి ప్రతి హల్లులోనూ ఒక అచ్చు ఉంటుంది. ఇదిగో అచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ ఒకదాన్ని తీసుకోకూడదు, మొత్తం ఈ పదం ఒకేలా ఉంది కాబట్టి పదాన్ని మొత్తాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చూసారు అచ్చునకు, ఇది ఆమ్రేడితం పరమైంది కదా. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా నవ్వు, సంధి అవుతుంది. అంతే కలపండి, ఆహా ప్లస్ ఆహా అంటే కలపండి, కలపాలి. ఏదో వచ్చి వేరే పదం వచ్చి చేరట్లేదు, ఏమీ అవట్లేదు, సంధి తరచుగా నవ్వు, సంధి అవుతుంది. అంతే సూత్రం. ఆహా ప్లస్ ఆహా, ఇదిగో అచ్చుంది, ఇదిగో రెండవ పదాన్ని సేమ్ దీనికి లేకుండా కూడా దీన్ని ఆమ్రేడితం అంటారు. ఇదంతటినే తీసుకోవాలి, ఆమ్రేడితం పరమైంది కాబట్టి సంధి తరచుగా నవ్వు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, చూడండి ఇందాక మీరు చూసారు కదా, ఏమేమి ఏమి ప్లస్ ఏమి. అదిగో మీలో అల్లు కాబట్టి ఇమ్ము ప్లస్ ఈ ఉంటుంది. ఈ పదం ఒకేలాగా ఉంది కాబట్టి ఈ పదాన్ని ఏమంటారు మనం, ఆమ్రేడితం అన్నాం. ఆమ్రేడితం అన్నాం. ఇప్పుడు ఇది వచ్చాగా, అచ్చునకు మరి ఆమ్రేడితం వచ్చిందిగా, అచ్చునకు ఆమ్రేడితం వచ్చిందిగా. ఈ అనేది అచ్చు, ఏమి అనేది రెండోసారి వచ్చింది కాబట్టి దాన్ని ఆమ్రేడితం అన్నారు. ఇప్పుడు వచ్చిందిగా కాబట్టి ఇది కలిపితే ఏమైంది, ఆమ్రేడిత సంధి అయింది. అచ్చునకు ఆమ్రేడితము పరమైనప్పుడు సంధి తరచుకున్నాను, సంధి జరుగుతుంది, అంతే జరిగింది. ఓకేనన్నా, సేమ్ మరలం కూడా చూడండి, సేమ్ ఇప్పుడు అక్కడ ప్లస్ అక్కడ అన్నారు. దాలో ఇడ్ ప్లస్ ఆ ఉంది, ఇదిగో అచ్చు. మరి ఇది రెండోసారి వచ్చింది కాబట్టి దీన్ని ఆమ్రేడితం అంటారుగా. అదిగా ఆమ్రేడితం. ఇప్పుడు అచ్చునకు ఆమ్రేడితం పరమైంది కాబట్టి సంధి జరిగింది, సంధి జరిగింది కాబట్టి అక్క డక్కడ అయిపోయింది. కాబట్టి అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా నగు, అది మొట్టమొదటి ఆమ్రేడిత సంధి యొక్క సూత్రం. ఓకేనన్నా, రైట్, తరచుగా.